Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మళ్ళీ 5,000 కోట్ల అప్పు. ఇలాగైతే రాష్ట్రం శ్రీలంక అయిపోదా? గత 5 ఏళ్లలో 100 కోట్ల అప్పు తెచ్చినా అది బ్యానర్ వార్తే. ఆంధ్రలో అప్పు అన్న పదం వినిపిస్తే అది ఫస్ట్ పేజీలోకి వచ్చి చేరాల్సిందే. కానీ అంతకుముందు 2014 నుంచి 2019 వరకు ఎన్ని కోట్ల అప్పులు చేసినా ఎవరికీ తెలియదు. ఇంత అప్పు చేసి మా నిత్యన పెట్టారని వైసీపీ ప్రభుత్వం మొత్తుకున్నా పట్టదు. కానీ వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో అప్పులు చేసిపోయిందనే విషయం టముకేయడం మానరు. వర్తమానానికి వస్తే ఈ నెల 1న జీతాలు, పెన్షన్లు, సామాజిక కార్యక్రమాల కోసం గత నెలలోనే ప్రభుత్వం అప్పు చేసింది. అప్పటికే ప్రభుత్వం మంజూరు చేయించుకున్న అప్పును అలా దాచిపెట్టి 25 తరువాత డ్రా చేశారు. దానిని 1 జూలై జనాలకు ఆడంబరంగా పంచబోతున్నారు. ఇది పండుగ, అప్పు చేసి పొప్పుకుడు కాదు, రాష్ట్రం మరో శ్రీలంక అయిపోదు. సరే, ఏ ప్రభుత్వం వచ్చినా చేసేది ఇదే. మరి వచ్చే నెల సంగతి ఏంటి? మళ్ళీ 1 వస్తుంది కదా. రిజర్వ్ బ్యాంక్ సెక్యూరిటీ వేలంలో పాల్గొని 5,000 కోట్లు అప్పు తెచ్చేందుకు సన్నాహాలు మొదలుపెట్టేశారు. అంటే ఇది 2వ విడత అప్పు అన్నమాట. ఈ మేరకు వార్తలు బయటకు వచ్చాయి. కానీ ఇన్నాళ్ళు జగన్ ప్రభుత్వం చేసిన అప్పులను, ఇప్పుడు జగన్ చేసిన అప్పటి తప్పులను నిత్యం కథనాలు వండి వడ్డించే మీడియా మాత్రం ఈ 5,000 కోట్ల అప్పును ఉద్దేశపూర్వకంగానే మరిచిపోయింది. అసలు దాని ఊసే ఎత్తకుండా పెన్షన్ల పండగ అంటూ హడావిడి చేస్తోంది. గత 5 ఏళ్లు పెన్షన్లు ఇచ్చింది, కనిపించలేదు. ఈ 1000 పెంచింది మాత్రమే కనిపిస్తోంది. ఇక నెల నెల 8,000 కోట్ల అప్పు చేసినా ప్రభుత్వానికి వచ్చిన సమస్య లేదు. ఎందుకంటే ఆ అప్పు ఎవరికీ కనిపించకుండా అక్షరాలా చాటున దాచేయడానికి మన మీడియా ఉండనే ఉందిగా.